ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవయందు నమ్మిక ఉంచివారు సురక్షితముగా నుండును. మహాపరిశుద్ధుడను రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యములో 2 అంశాలు ధ్యానిస్తున్నాం. మనిషి భయము మరియు దేవుని యందు ఆశ్రయించుట లేక దేవుని యందు నమ్మకం ఉంచుట. మనుషులు భయము మనలోనే ఉంటే మనకు ఉరి వస్తుంది అని ఇక్కడ సామెతల గ్రంథములో మనము మాట చదివాం. అయితే మనుషుల యొక్క భయము ఎంత భయంకరమో చూడండి. విశ్వాసులైన మనము, యేసు రక్తములో కడగబడిన మనము దేవుణ్ణి భయపడాలి తప్ప ఏ మనిషిని మనం భయపడకూడదు. దేవుని అందులు భయభక్తులు కలిగి మనం ఉండాలి తప్ప ఏ మనిషిని చూసి జడియకూడదు. ఎందుకంటే మనుషులను సృజించిన వాడు దేవుని అందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనిషిని చూసి మనం ఎందుకు భయపడాలి? అందుకు కీర్తనకారుడు అంటారు కదా, దేవుడు మన పక్షమున ఉండగా మనుషుడు నాకు ఏం చేయగలడు? నిజమే, మన దేవుడు సర్వశక్తిగల దేవుడు. ఆయనందు నమ్మకం ఉంచిన వాడు సురక్షితంగా ఉంటాడు. మనము దేవుని యొక్క కాపుదల కావాలంటే, మనము సంతోషంగా బ్రతకాలంటే, మనము ఆరోగ్యముగా ముందుకే సాగిపోవాలంటే, మనం మనశ్శాంతిగా జీవించాలంటే మనము దేవుని యందులో భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే దేవుని యందు నమ్మకం ఉంచాలి. అప్పుడు మనం సురక్షితంగా ఉండగలం. కానీ మనుషుల భయం మనలోనే ఉంది అంటే మనము మనశ్శాంతి కోల్పోతున్నాం. మనశ్శాంతి కోల్పోయినప్పుడు రకరకాల బలహీనత కూడా మనకు వస్తుంటాయి. ఎప్పుడు మనస్సు ఫ్రీగానే ఉండాలి. ఏ మనిషిని భయపడకూడదు. రక్షించబడిన మనము ఎవరు విరుద్ధంగా ఆలోచించకూడదు. ఎవరైనా మన విరుద్ధంగా ఆలోచిస్తున్నారే ఏమో అని మన వారి గురించి ఏ విషయంలో కూడా కంగారు పడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు ఉన్నారు కదా. మన దేవుని బిడ్డలు గనక మన ఎవరిని నష్టము కల్పించం, ఎవరిని ఇబ్బంది పెట్టం, మనము పరిశుద్ధంగా అందరి మేలు కొరకే బ్రతుకుతాం. ఎవరికైనా మేలు కలిగించిపోయినా సరే మనము ఎవరికే నష్టము చేయము కదా. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఇంకా ఇతరుల గురించి మన చెడుగా అనుకోవడము కానీ, ఇతరులు ఏమి చేస్తారా అని కంగారు పడడం కానీ, అటువంటి విషయము మనలోనే ఏమాత్రము ఉండకూడదు. ఎప్పుడైతే మనుషుల భయం మనలోనే ఉంటుంది, అది మనకు ఉరి వంటిది అని ఇక్కడ చెప్పబడుతుంది. నా సోదరి సోదరుడా, లోకములో దేని గురించి మనం భయపడకూడదు. ఎందుకంటే మనలోనే ఉన్నవాడు బయట ఉన్నవాడు కంటే గొప్పవాడు కదా. సాతాను కంటే గొప్పవాడు కదా. లోకములో ఉన్న ప్రతి శక్తులు కంటే గొప్పవాడు కదా. అటువంటిప్పుడు మనం ఎందుకు భయపడాలి? దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయనే మనకు ఇమ్మానుయేలు దేవుడు, మనకు తోడుగా ఉన్నాడు. అందుకు దేవాది దేవుణ్ణి అనుసరిస్తూ ఆయన చెప్పినట్లుగా వింటూ ఆయన ఎందు నమ్మకం ఉంచి ముందుకే సాగిపోదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ దేవానికి స్తోత్రమునైనా, ఈ ప్రార్థనలో ఏకీభవించున్న ప్రతి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిజమ తండ్రి, ఎవరైనా మనుషులు చూసి భయపడుతుంటే, మనుషులు చూసి జడిసిపోతుంటే వారిలో నుండి ఆ భయం యేసు నామములో దూరముగునుగాక. ప్రభువా, ఎందుకంటే మనుషుల భయం ఉరి వంటిది అని నువ్వు చెప్పావు. కానీ నీ యందు మేము భయభక్తులు కలిగి తండ్రి నీ యందు మేము నమ్మకం ఉంచుకొని ముందుకే సాగిపోయే జీవితం మాకు నాకు దయచేయమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.